వెల్కమ్ టు మెగా 9 టీవీ. కన్నడ స్టార్ హీరో యష్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన నటిస్తున్న టాక్సిక్ మూవీ చుట్టూ అగ్గి రాజుకుంది. ఆ మూవీ సెట్ కోసం ఫారెస్ట్ ఏరియాలో వందలాది చెట్లను నరికి వేశారంటూ ప్రభుత్వం ఫైర్ అయింది. దీనిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హీరో యష్ చిక్కుల్లో పడ్డారు. కన్నడ స్టార్ హీరో యష్ చుట్టూ వివాదం అలుముకోవటం కన్నడ నాట సంచలనంగా మారింది. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయనకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆయన నటించే నెక్స్ట్ మూవీ కోసం ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే మూవీని ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ మూవీ కోసం యష్ మరోసారి కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు కూడా. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కేజీఎఫ్ తో వచ్చిన ఇమేజ్ ను అలాగే కంటిన్యూ చేసేందుకు మరోసారి ఆ స్థాయి స్టోరీ కోసం ఎదురు చూసిన యష్ ఎటకేలకు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథకు ఓకే చెప్పి ప్రస్తుతం జెట్ స్పీడ్ తో మూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం వేసిన సెట్ వివాదాస్పదంగా మారటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాక్సిక్ మూవీ షూటింగ్ కోసం అటవీ ప్రాంతంలో అడ్డగోలుగా చెట్లు నరికివేశారని పర్యావరణ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండే చిత్ర యూనిట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నట్లుగా గతేడాది శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించిందని ప్రస్తుతం అలా కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ నుంచి గత చిత్రాలు తాజా చిత్రాలను సేకరించి పరిశీలించినట్టు ఈశ్వర్ ఖండే చెప్పుకొచ్చారు. అనుమతులు లేకుండా అటవీ భూమిలో వేలాది చెట్లను నరకటం నేరమని ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని బెంగళూరు కార్పొరేషన్ అధికారులను ఆయన ఆదేశించారు. చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అడవుల్లో చెట్లను నరికివేసినందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చినా చర్యలు తప్పవని, అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను నరికివేతకు బాధ్యులైన వారందరిపైన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలి అన్నారు. దీంతో హీరో యష్ ఇతర చిత్ర బృందం చిక్కుల్లో ఇరుక్కున్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను చిత్ర యూనిట్ తీవ్రంగా తప్పుబడుతోంది. తాము షూటింగ్ చేస్తున్న ప్రాంతం ప్రైవేట్ సంస్థకు చెందిందని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే అక్కడ షూటింగ్ ప్రారంభించినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.